రేగుంట మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మేదక్ రోడ్డులో నిర్మితమవుతున్న రైతు బజార్ పనులను వ్యవసాయ మార్కెట్ కమిటీ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ సందర్శించి పరిశీలించారు. కోట్ల రూపాయలతో నిర్మాణమవుతున్న రైతు బజార్ పనులను అందరికీ ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలన్నారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలతో మార్కెట్ కమిటీలు అంతంత మాత్రంగానే ఉన్నాయని వాటిని దృష్టిలో పెట్టుకుని పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ సర్పంచ్ వెంకట శ్రీనివాస్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. చెగుట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన షాపింగ్ కాంప్లెక్స్ రైతు బజార్ విజిట్ కోసము మన రెడీ జాయింట్ కలెక్టర్ గారు మన ఇక్కడికి చేయడం జరిగింది. షట్టర్లో భాగంగా ఇక్కడ 17 షట్టర్లు నిర్మించడం కంప్లీట్ అవుతుంది. ఒక నెలలో మన కాంట్రాక్టర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్ను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మనకు ఇక్కడ షట్టర్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి మన నాన్ వెజ్ సెక్షన్ కానీ వ్యవసాయ మన అగ్రికల్చర్ మన వీళ్ళ కూరగాయలు పెట్టుకోడానికి షెడ్లకు మనం అనుమతి ఇవ్వాలని కోరినాము. సార్ కూడా స్పందించి ఖచ్చితంగా మనకు శాంక్షన్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన మార్కెట్ కమిటీ ద్వారా పాడి వస్తుంది కాబట్టి మార్కెట్కు మన ఓపెన్ షెడ్ కూడా అడగడం జరిగింది. సార్ కూడా దాన్ని ఇప్పుడు పరిశీలించి ఆ శాంక్షన్ కూడా చేస్తానని సందర్భంగా సార్ గారికి ఇక్కడికి విచ్చేసినందుకు మంచి ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రీనా జాయింట్ ఎంటర్ మార్కెటింగ్ హైదరాబాద్ మా పరిధిలో అదిల మన నిజామాబాద్ నెల్లూరు రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలు వస్తాయి. దాదాపు ఒక 53 లక్షల క్వింటాల పత్తి కూడా కొనుగోలు చేయడం జరిగింది. చేకుంట లోపల రైతు మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో షెటర్లు కంప్లీట్ అయినాయి. ఇక్కడ ఒక కొంచెం చిన్న సమస్య ఉండే బడ్జెట్ వాళ్ళతో సమస్య ఉండే ఒక షెడ్ వేయమని చైర్మన్ గారు మా డీ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని పరిశీలించేసి మా డైరెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి అనుమతి ఇచ్చేసాము. మిగతా మార్కెట్లో ఏమైనా సమస్యలు ఉంటే కూడా మేడం గారు దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేస్తాం.